హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ల్యాండ్ సర్వేయింగ్ గురించి, ల్యాండ్ సర్వేయింగ్ లో ఉండే క్వశ్చన్స్ కానీ డౌట్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేయర్స్ నుంచి రమేష్ నగర గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. నమస్తే సార్. రమేష్ గారు, మనకి చూసుకుంటే ముఖ్యంగా భూముల్లో మనం సంపాదించిన భూముల కంటే కూడా చాలా మందికి తాతల నుంచి వచ్చిన భూములు, లేదంటే తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములు ఉంటాయి. అయితే ఈ భూములు మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాయని కానీ, అంటే కొంతమంది చెప్పుకుంటారు, కొంతమందికి రకరకాల డౌట్స్తో ఉండి ఉంటాయి. అలాగే భూమి ఎంతవరకు ఉందనేది కూడా ఖచ్చితంగా తెలియదు. అది మనకి ఎంత, లేదంటే అది ఒక ఎకరం, రెండు ఎకరాలు, అంటే ఎకరంలో మళ్ళీ ఏమైనా ఇంకో రెండు మూడు గుంటలు ఉన్నాయా, ఇలాంటి డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్న ఇలాంటి సర్వేల్ని మీరు ఎలా చేస్తారు? మరీ ముఖ్యంగా ఇలా తాతల పరంగా వారసత్వంగా వచ్చిన భూమిని మీరు ఏ రకంగా ఐడెంటిఫై చేసి డాక్యుమెంట్ ఇచ్చే వరకు మీరు మీ కస్టమర్స్కి ఎలా సంప్రదిస్తారు? ఇలా చూసుకుంటే మనకు ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి ఇలాంటివి. ఎలా అంటే, ఇప్పుడు వాళ్ళ తాతల నుంచి వాళ్ళకి వచ్చిన ఆస్తి ఉంది, వాళ్ళ తాతలు కొన్నారు, అక్కడ వదిలేసి వేరే విలేజ్కి వచ్చేసారు, సో వేరే దగ్గర సిటీకి వచ్చారు, అట్లాంటి జరిగినవి ఉన్నాయి సందర్భాల్లో. సో వాళ్ళ నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చిన భూములు కానివ్వండి, అలా చిన్నప్పుడు ఏదో కొనేసి వాళ్ళ డాక్యుమెంట్స్ మాత్రం పెట్టుకొని ఉన్నారు. మిగతా సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు యాక్చువల్ పొజిషన్ని చూసుకోలేదు. కానీ వీరి దగ్గర కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే, మనం ఏ సర్వే నెంబర్లో ల్యాండ్ని కొనుక్కున్నాము, సో వీళ్ళకి ఎగ్జాక్ట్లీగా మనం ఎక్కడ తీసుకున్నామనే దానికి వీళ్ళ దగ్గర డేటా ఉంటుంది. సో అంటే మన సేల్ డీడ్ కాపీలో ఏ సర్వే నెంబర్లో మనం కొన్నాము, ఎప్పుడు కొన్నాము, ఏ టైంలో మనం కొన్నాము, ఎవరి దగ్గర నుంచి కొన్నాము, మనకు ఇరువైపులా నార్త్ ఈస్ట్ వెస్ట్కి ఏ పొజిషన్లో ఎవరున్నారనేది కూడా ఆ సేల్ డీడ్ డాక్యుమెంట్లో మనకు కస్టమర్ యొక్క నేమ్ కనిపిస్తుంది. సో మన నైబర్స్ యొక్క నేమ్స్ అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పట్టుకుంటారు, కానీ యాక్చువల్గా వాళ్ళు ఫిజికల్గా వెళ్తే వాళ్ళకి ల్యాండ్ ఎక్కడో తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు. సో అప్పుడు ఎవరో చూ, వాళ్ళ తాతగారు కొన్నారో సరే, తండ్రి గారు కొన్నారో, అక్కడ వదిలేసి వచ్చేసారు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఏంటంటే, మనకు ఆ సేల్ డీడ్ కాపీ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇక్కడ ఇంకో గవర్నమెంట్ తరఫు నుంచి, అంటే అప్పట్లో జరిగిన ఒక చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ఏ వ్యవసాయ భూములకు మాత్రం ఎక్కడ డైమెన్షన్స్ అనేది ఇవ్వలేదు. అంటే టీ పాన్స్, విలేజ్ మ్యాప్స్ అనేది సర్వే నెంబర్లకు మాత్రమే చేసిండ్రు, కానీ ఇంటర్నల్ పార్ట్స్ చేసిన దానికి ఎప్పుడైతే సెకండ్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి కానీ మనకి ఎప్పుడు కూడా డైమెన్షన్స్ కాపీ అనేది ఇవ్వలేదు. సో అంటే పొలాలకి, మన వ్యవసాయ భూములకి డైమెన్షన్స్ ఉండవు. అది ఏ షేప్లో అయినా ఉండొచ్చు, ట్రయాంగిల్ ఉండొచ్చు, రెక్టాంగులర్ ఉండొచ్చు, ట్రెపీజియం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో అంటే మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయడానికి ఎగ్జాక్ట్లీ పొజిషన్ ఐడెంటిఫై చేయలేము. చెప్పాలంటే చాలా మందికి ఇప్పుడు ఉన్న కన్ఫ్యూజన్ కూడా అది, మా భూమి ఇది, ఇంకెవరో వచ్చి పక్కన వాళ్ళు ఎంక్రోచ్మెంట్ అయ్యారు, పక్కన వాళ్ళు కబ్జా చేసుకున్నారు, అసలు మా భూమి ఎలా ఉండేది కూడా మాకు తెలియదు అంటారు. అంటే యాక్చువల్ అలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సర్వే నెంబర్ ఏంటిది అనేది తెలిసి ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్వే నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో సర్వే నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తాం అంటే అది యాజ్ పర్ ద రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని. ఓకే, అందులో ఇప్పుడు ఎవరెవరైతే రిజిస్టర్డ్ ఉన్నారో ఆ సర్వే నెంబర్లో ఎవరెవరు రిజిస్టర్డ్ ఉన్నారో, ఎవరున్నారంటే అది మనకు ధరణి యాప్లో వస్తుంది, లేదా మన డిపార్ట్మెంట్లో వెళ్ళినా కూడా, మనకు ఆర్టీఏ పెట్టుకున్నా కూడా మనకి ఎవరనేది వస్తుంది. సో ఇన్ఫర్మేషన్, సో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి సంప్రదించినా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు, మాకు సంప్రదించినా కూడా ఆ సర్వే నెంబర్లో ఎవరున్నారనేది దానికి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ ఎవరెవరికి రిజిస్టర్డ్ ఉన్నారు, ఎవరు ఆన్ పొజిషన్లో ఉన్నారు అని అలాంటి సమాచారాన్ని కూడా మేము ఇప్పిస్తాం మీకు. సో అప్పుడు ఏమవుతుందంటే, మనం సర్వే నెంబర్ని ఫైండ్అవుట్ చేసిన తర్వాత మనం అందులో ఉన్న పొజిషన్స్లో ఉన్న పర్సన్స్ని కూడా ఐడెంటిఫై చేయాలి. అది ఎలా చేయాలంటే, అది కొందరు ఏంటంటే పొజిషన్లో ఎవరున్నారో వాళ్ళు, అంటే మనం ఆఫ్లైన్లో వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. అంటే పొజిషన్ ఎవరు అక్యుపై చేశారు, చుట్టుపక్కల ఉన్న సర్కిల్ని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో పొజిషన్ ఉన్న పర్సన్ని, బట్ ఆన్లైన్లో ఉన్న పర్సన్ని మనం ఈజీగా ఆన్లైన్ ద్వారా మనము వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. సో వాళ్ళు రికార్డులో ఉన్న పర్సనే ఫిజికల్ పొజిషన్లో ఉన్నారా, లేదంటే వాళ్ళు ఇంకెవరికైనా సేల్ చేశారా అనేది మనకు ఇన్ఫర్మేషన్ తీసుకుంటే, మన ల్యాండ్ పొజిషన్ ఇప్పటికీ మన పేరు మీద ఉందనుకోండి, మనం ఈజీగా వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయొచ్చు. అంటే సార్, ఇప్పుడు ఈ ఇదే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ సర్వే నెంబర్ తీసుకొచ్చి మీ దగ్గరకు వచ్చారు కస్టమర్స్, వాళ్ళకి మీరు ఇచ్చే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే వాళ్ళు ఆ సర్వే ఎలా ఉండొచ్చు? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే సర్వే నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సర్వే నెంబర్లో ఫైండ్ అవుట్ చేసి అందులో ఉన్న లిస్ట్ ఎవరైతే నేమ్స్, అంటే మనకు మన ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ డీటెయిల్స్ ఇస్తాము. వాళ్ళందరూ డీటెయిల్స్ ఇస్తే సో అండ్ సో పర్సన్ మీరు అక్కడ ఉన్నారు, ఫిజికల్గా కూడా ఇతనే ఉన్నారా లేక ఇంకేదైనా వేరే వాళ్ళు ఉన్నారా. సో ఫిజికల్గా ఎవరికైతే రిజిస్టర్డ్ ఉందో వాళ్ళు అక్కడ పొజిషన్లో ఉండాలి. వాళ్ళు కాకుండా వేరేవరైనా ఉన్నారనుకోండి, సో అది వేరే వాళ్ళ ల్యాండ్ని వాళ్ళ మనం కబ్జా చేసుకున్నారని ఫీల్ అవ్వచ్చు. ఒకవేళ కొని ఉంటే, కొని ఉంటే అక్కడ ఖచ్చితంగా మనకు ఆన్లైన్లో ఖచ్చితంగా ఎక్కిస్తారు కదా, అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడున్న ప్రాసెస్లో మనం ఎప్పుడైతే మనం ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటామో
విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ లో మనకు అది ఆన్లైన్ లోకి షో అవుతుంది. సో మన అన్నప్పుడు లేట్ పీరియడ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో వాళ్ళు నిజంగా కొని ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ షో అవుతుంది. అదే రోజు వాళ్ళు తీసుకోలేదు అనుకోండి, అక్కడ షో అయ్యే ఛాన్సెస్ లేదు. అంటే ఆ పర్సన్ కి ల్యాండ్ లేదు, బట్ వేరే వాళ్ళ ల్యాండ్ మీదకి వచ్చి కబ్జా చేసుకున్నాడని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో అలాంటప్పుడు మనం ఆయనతో వెళ్ళి వెళ్ళాలంటే లీగల్ గా వెళ్ళి కానీ, లేదంటే వాళ్ళ దగ్గర మనం పొజిషన్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఎక్కడి నుంచి కొన్నారు, ఎక్కడి నుంచి ఎలా వచ్చింది మీకు అనేది ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఎగ్జాక్ట్లీ మనకు ల్యాండ్ పొజిషన్ అక్కడికి లేదు, చాలా మందికి ఉన్న ప్రాబ్లం, ఎవరిని పోయి గెలకాలో కూడా అర్థం కాదు అన్నప్పుడు మనం గ్రౌండ్ వర్క్ చేయాలి అక్కడ. ఆ గ్రౌండ్ వర్క్ లో ఎవరి దగ్గర నుంచి ల్యాండ్ వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, ఎందుకంటే చాలా కాస్ట్లీ అయిపోయింది, చాలా మంది వదిలేసుకుంటారు కానీ చాలా మంది దాన్ని పట్టుగా సాధించాలని ఉండేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. చిన్న గ్రౌండ్ వర్క్ చేస్తే మీకు ఖచ్చితమైన మీ ల్యాండ్ మీకు దొరికిపోతుంది, దాంట్లో ఎలాంటి డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు 2015 నుంచి కూడా మనకి ధరణి వచ్చిన దగ్గర నుంచి దాంట్లో అందరి నేమ్స్ అనేది ఉన్నాయి. సో సర్వే అనేది మిస్టేక్ జరిగి ఉండొచ్చు, మనము ల్యాండ్ ఐడెంటిఫై చేయడం కష్టం. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఆ సర్వే నెంబర్ బట్టి మీ దగ్గరకు వస్తే ఆ సర్వే గానీ అందులో ఉన్న లిటిగేషన్స్ అన్ని మీరు క్లోజ్ చేస్తారు. Yes, డౌట్ లేదు కూడా క్లోజ్ చేపిస్తాము. మీకు సరైన లీగల్ ఒపీనియన్ ఇప్పించడం కానీ, లేదంటే మీకు ఎలా ప్రాసెస్ లో మీరు లీగల్ గా కోర్టుకు వెళ్ళాలి, లేదంటే మీరు ఎలా దాన్ని ఫైట్ చేయాలి, ఇలాంటిదాన్ని అసలు మీకు సర్వే నుంచే మేము మాక్సిమం ఆ సొల్యూషన్ అంతా కూడా సర్వే ద్వారా ఇప్పించేయాలనే కాన్సెప్ట్ మీదనే మేము ఈ వ్యవస్థని స్థాపించాము. ఈ చుట్టుపక్కల మారుమూల గ్రామాలంతా కూడా వ్యాపించేసేసి ఈ బ్రాంచ్ ఈ మా ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేస్ ద్వారా ఎన్నో సమస్యల్ని వాటి మీద పరిష్కారాన్ని ఇవ్వాలన్న ఉద్దేశం మీదనే ఇది చేసాం. మేము ఎంతో మంది డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల సర్వేర్లతోటి ఏడీలతోటి ఏడీ సర్వేర్లతోటి కూడా మేము టైఅప్ అయి ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇలా సంవత్సరాలు టైం పట్టకుండా మనం డైరెక్ట్లీ వాళ్ళ ద్వారా ఉన్న సమస్యని డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మాకు పరిష్కారానికి సమాధానం సరైన సమాధానం ఇప్పించాలనే ఉద్దేశం మీద ఈ ఆర్ఎన్ఆర్ వ్యవస్థని స్థాపించేసి అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆ సర్వే నెంబర్ ల్యాండ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్కడ సర్వే నెంబర్ కనిపించట్లేదు, కొన్ని విలేజ్ మ్యాప్లలో కొన్ని ఉంటాయి, కొన్ని ధరణి యాప్ల ద్వారా కానీ, కొన్ని ఇస్రో భువన్ అనే యాప్స్ ద్వారా, ఈ ఇంకా కొన్ని చాలా రకాల యాప్స్ వచ్చాయి అన్నమాట. ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ మీరు తీసుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి కాజ్ సార్. భూమి వివాదాలు అనేది చాలా ఇబ్బందికరంగా మారుతున్న సిచ్యువేషన్లో మీరు తీసుకున్న ఈ పరిష్కారం అనేది ఏదైతే ఉందో ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేస్ అని, అది చాలా మందికి యూజ్ అవుతుంది. మీకు సంబంధించి మీ ల్యాండ్స్ తగాదాలైనా, లిటిగేషన్స్ ఉన్నా, ఆ సర్వే సరిగ్గా జరగలేదని మీకు డౌట్ ఉన్నా, మీరు ఖచ్చితంగా కన్సల్ట్ చేయాల్సింది ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.